धरणी पोर्टल निर्वहण पै कीलक निर्णय तीसुकुंदी राष्ट्र प्रभुत्वं पोर्टल निर्वहणनु एनआईसीकि अप्पगिंचिंदि మూడేళ్ల పాటు నిర్వహణకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. పనితీరు బాగుంటే మరో మూడేళ్ల పాటు పొడిగిస్తామని ఒప్పందంలో తెలిపింది ప్రభుత్వం. ధరణి పోర్టల్ నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. పోర్టల్ నిర్వహణను ఎన్ఐసికి అప్పగించింది. మూడేళ్ల పాటు నిర్వహణకు ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. పనితీరు బాగుంటే మరో మూడేళ్ల పాటు పొడిగిస్తామని ఒప్పందంలో తెలిపింది ప్రభుత్వం. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, ఎన్ఐసికి ధరణి బాధ్యతలకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ధరణి పోర్టల్ ద్వారా అనేక అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేసింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణి పోర్టల్ సంబంధించి ఎక్కడైతే అక్రమాలు జరిగాయో దాన్ని ఒక ప్రైవేట్ కంపెనీకి గత ప్రభుత్వం నిర్వహణకి ఇచ్చింది. కాబట్టి ఈసారి కేంద్ర సంస్థకు సంబంధించి ఎన్ఐటికి అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా అక్రమాలు జరగకుండా, అంటే ధరణి పోర్టల్ అంటే భూముల రికార్డులకు సంబంధించి ఒక ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తే ఎక్కడంటే అక్కడ అక్రమాలు జరగడానికి అధికారంలో ఉన్న పార్టీ లేదంటే సంబంధించిన రాజకీయ నాయకులు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక అక్రమాలకు పాల్పడడానికి ప్రభుత్వం గుర్తించింది. అయితే ఇది ఎనర్జీకి అప్పగించడం ద్వారా ఇలాంటి అక్రమాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జేఎస్ జగన్ నవీన్ మిట్టల్ తో ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ సూచనల మేరకు ఇలాంటి కీలక నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. దీని ద్వారా ఇక భూ రికార్డులకు సంబంధించి అక్రమాలు జరగవు, ఇప్పటి వరకు జరిగిన అక్రమాలకు సంబంధించి కూడా వెంటనే పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ దర్యాప్తు సంస్థ ద్వారా ఇప్పటికే విచారణ చేసిన ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకోవడం ద్వారా ఇక రైతులకు భూ రికార్డులకు ఎలాంటి సమస్య రాకుండా, అక్రమాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి వరకు ఒక ప్రైవేటు కంపెనీకి ప్రైవేటు కంపెనీకి అప్పచెప్పడం ద్వారా అనేక అక్రమాలు జరిగాయి. గతంలో ఈ కంపెనీ ఈ గడువు ముగిసినా కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు తాత్కాలికంగా పొడిగిస్తూ వస్తుంది. ఇక ఈ నిర్ణయంతో పూర్తిగా ధరణి పోర్టల్ సంబంధించి, భూ రికార్డులకు సంబంధించి పూర్తిగా ఈ సంస్థ ఆధీనంలో ఉంటే అక్రమాలు జరిగాయని అది ఈ కీలక నిర్ణయం తీసుకున్న ద్వారా ఇక ఈ భూ రికార్డులకు సంబంధించి సేఫ్ గా ఉంటాయనే ఒక నిర్ణయం రైతుల్లో, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న భూ రికార్డులు ఇక సేఫ్ గా ఉంటాయనే ఒక అంచనాకి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిందని చెప్పొచ్చు